సినీ ఇండస్ట్రీలోని స్టార్స్ జీవితాలు బయట కనిపించినంత కూల్ గా ఏమీ ఉండవు జీవితంలోనూ కెరీర్లోను ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఉన్నత స్థానాలకు చేరుకున్న చాలామంది నటులను నా అనుకునే వాళ్ళే మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి హాస్య నటి సరళ జీవితంలోనూ అలాంటి సంఘటనలే జరిగాయని ఆమె సన్నిహితులు చెప్తుంటారు కేరళకు చెందిన కోవై సరళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్ వేషాల కోసం ట్రై చేశారు అయితే నీవు హీరోయిన్గా సెట్ కావు అని చాలామంది దర్శకులు మొహం మీదే చెప్పడంతో అసలు తాను ఎలాంటి పాత్రలకు సూట్ అవుతాననే విషయాన్ని తొందరగా గ్రహించారు ఆమె లేడీ కమిడియన్గా ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అవడమే కాకుండా ఆ సినిమాల్లోని ఆమె నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో కొన్నేళ్ల పాటు ఆమె బిజీ నటి అయిపోయారు అయితే రియల్ లైఫ్లో ఇంత బిజీగా ఉన్నా ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయి ఆమె లవ్ ఫెయిలియర్ కారణంగానే పెళ్లి చేసుకోలేదని రూమర్స్ ఉన్నా అవన్నీ నిజం కావని ఆమె సన్నిహితులు చెప్తుంటారు అయితే ఆమె అక్కలు వారి పిల్లల దగ్గర ఉండటంతో ఆమె ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదని అంటుంటారు ఆమె ఆర్థిక వ్యవహారాలను సైతం ఆమె కుటుంబ సభ్యులే డీల్ చేసేవారట అయితే ఒక దశలో వారంతా వెల్ సెటిల్ అయిపోవడంతో అదే సమయంలో ఈ సమయంలో వారి ఖాతాల్లోకి వెళ్ళిపోవడంతో ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయిందట ఈ లేడీ కమిడియన్ ఇక ఇప్పుడు వారితో గొడవ పడటం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని నిర్ణయానికి వచ్చిన కూవేసల్లా తన ఆర్థిక వ్యవహారాలను స్వయంగా తాను చూసుకోవడం మొదలుపెట్టిందని సమాచారం అయితే ఒకప్పుడు ఆమెకు వచ్చిన అవకాశాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఆమె సంపాదన బాగా పడిపోయిందనే వారు ఉన్నారు ఇలా నా అనుకున్న వారి చేతిలో మోసపోయిన కోవైసల్లా పలు సామాజిక కార్యక్రమాల కోసం కూడా డబ్బు వెచ్చించడం మరో విశేషం ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్